రంగారెడ్డి జిల్లా ఆదిపట్లలో కలకలం సృష్టించిన యువతి కిడ్నాప్ కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. యువతిని సేఫ్గా రక్షించారు. 10 గంటలకు పైగా యువతి ఆచికీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువుల ఆందోళనలతో ఆదిపట్ల అట్టుడికింది. అయితే తాను మన్నెగూడలోనే ఉన్నట్టు బాధిత యువతి తన తండ్రి దామోదర్కు ఫోన్ చేసి చెప్పడంతో కిడ్నాప్ కథ సుఖాంతమైంది. లొకేషన్ ఆధారంగా స్పాట్కి చేరుకున్న పోలీసులు బాధిత యువతిని సేఫ్గా రక్షించారు. యువతి కిడ్నాప్ వెనుక ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. తనని కాదని మరో వ్యక్తితో యువతికి వివాహం చేస్తున్నారని కక్ష పెంచుకున్న నవీన్ రెడ్డి కిడ్నాప్ స్కెచ్ వేశాడు. సరిగ్గా యువతికి మరో వ్యక్తితో పెళ్లి చూపులు ఏర్పాటు చేసిన రోజునే తన స్కెచ్ అమలు చేశాడు. సినిమా స్టైల్లో ఎంట్రీ ఇచ్చిన దాదాపు 100 మందికిపై కిరాయి గుండాలు యువతి ఇంటిపై దాడి చేశారు. యువతిని బలవంతంగా వాహనం ఎక్కించుకొని వెళ్ళిపోయారు. ఈ క్రమంలో యువతి ఇంట్లోని ఫర్నిచర్, సీసీ కెమెరాలు, వాహనాలను ధ్వంసం చేసి యువతిని కిడ్నాప్ చేశారు. ఈ క్రమంలో అడ్డొచ్చిన వారిపైన దాడి చేశారు. నవీన్ రెడ్డితో పెళ్లి ఇష్టం లేదని బాధిత యువతి గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్వయంగా మ్యాజిస్ట్రేట్ ముందు తనకు పెళ్లి ఇష్టం లేదని, నవీన్ రెడ్డి వేధింపులకు గురి చేస్తున్నాడంటూ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. అయితే తనకిచ్చి పెళ్లి చేయకపోతే చంపేస్తానంటూ బాధిత యువతితో పాటు ఆమె తల్లిదండ్రులను నవీన్ రెడ్డి బెదిరించాడు. తనను ప్రేమించడం లేదన్న కక్షతో 6 నెలలుగా కక్ష పెంచుకున్న నవీన్ రెడ్డి పథకం ప్రకారమే యువతి ఇంటి ముందున్న ఖాళీ స్థలాన్ని లీజుకు తీసుకుని టీ స్టాల్ ఏర్పాటు చేశాడు. యువతి కోసం 6 నెలలుగా రెక్కి నిర్వహించినట్టు తెలుస్తోంది. టీ స్టాల్కు వచ్చేవారితో పాటు కొంతమంది స్టూడెంట్స్కు డబ్బులు ఇచ్చి యువతిని కిడ్నాప్ చేయించాడు. కిడ్నాప్ అనంతరం యువతిని నవీన్ రెడ్డికి అప్పగించిన యువకులు ఆ తర్వాత పరారయ్యారు. పథకం ప్రకారం ఎవరికీ దొరకకుండా సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు. మన్నెగూడు నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తా. నరేష్, నిన్న కిడ్నాప్ ఇన్సిడెంట్ వల్ల యువతి చాలా స్ట్రెట్ఫుల్ స్టేజ్లో ఉన్నట్టు కూడా చెప్పారు పోలీసులు. మరి ఇవాళ యువతి స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది, తన కండిషన్ ఎలా ఉంది? సిద్ధు, తూర్కాంజల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మన్నెగూడలో నిన్న ఈ కిడ్నాప్ కేసు సంచలనంగా మారింది. అయితే మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసి 6 గంటల్లోనే ఆ యువతిని సురక్షితంగా రక్షించారు. 4 గంటల్లో ఆ యువతిని గుర్తించినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ కేసుకు సంబంధించి నవీన్ రెడ్డి చాలా కాలం నుంచి కూడా ఆ యువతిని వేధిస్తున్నాడంటూ కూడా పలుమార్లు పోలీసులు చెప్పినా వారు పట్టించుకోలేదని నిన్నటి నుంచి కూడా యువతి బంధువులు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. అదేవిధంగా స్థానిక పోలీస్ స్టేషన్లో సీఐపై అనేక ఆరోపణలు కూడా కనిపించాయి. అయితే ఇప్పటికీ ఆ యువతిని పోలీసులు సురక్షితంగా రక్షించి ప్రస్తుతం సేఫ్ హోమ్లో ఉంచారు. నిన్న రాత్రి ఆ యువతి తండ్రితో కూడా పోలీసులు మాట్లాడించారు. అయితే ప్రస్తుతం ఆ యువతి పరిస్థితి నిలకడగా ఉందని, కాకపోతే ఈ కిడ్నాప్ జరిగిన సమయంలో యువతిపై దాడి కూడా చేశారని, కొంతవరకు యువతి భయభ్రాంతులకు గురవడంతో చాలా ఇబ్బందికర వాతావరణంలో యువతి ఎంతసేపు 6 గంటల సేపు ఉందని, అందుకనే కొంతవరకు ఇప్పుడు ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరికొద్దిసేపట్లో అంటే సుమారు 11 గంటల సమయంలో హైదరాబాద్లోని బేగంపేట వద్ద ఉన్న ఒక పరీక్షా కేంద్రంలో ఐలెట్ సంబంధించిన ఒక పరీక్ష రాయడానికి ఆ యువతిని ఇక్కడి నుంచి ఫోర్స్ అంటే పోలీస్ బందోబస్తుతో ఇక్కడి నుంచి ఆ యువతిని తరలించనున్నారు. అదేవిధంగా మరికొద్దిసేపట్లో మన్నెగూడల నుంచి అతని తండ్రి, ఆమె తండ్రి కూడా ఇక్కడి నుంచి బయలుదేరి ఆ యువతిని కలిసిన తర్వాత కొంత ధైర్యం చెప్పిన తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరి 11 గంటలకు ఆ యువతి పరీక్ష రాసేందుకు వెళ్ళనుంది. ఆ తర్వాత కొంతవరకు మీడియా ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే నవీన్ రెడ్డి కోసం పోలీసులు గాలింపు చర్యలు వేగవంతం చేశారు. అయితే మొత్తం ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి 28 మందిని అదుపులో తీసుకుని విచారిస్తున్నట్లుగా పోలీసులు తెలియజేశారు. ఏకంగా ఈ కేసుకు అడిషనల్ సిపి సుధీర్ బాబు రంగంలో దిగి మొత్తం విచారించిన పరిస్థితి కనిపించింది. అయితే ఇప్పటికే కేసులో 28 మందితో పాటు మొత్తం 100 మందికి పైగా నిన్న ఈ దాడిలో ఉన్నారని, వీరిపై ఐపీసీ సెక్షన్ 307, అదేవిధంగా ఐపీసీ సెక్షన్ 147, 149, ఐపీసీ సెక్షన్ 34 కింద కూడా కేసు నమోదు చేశారని, అయితే కిడ్నాప్ కేసు, అదేవిధంగా మూకమ్మడి దాడి చేసిన ఘటనలో, అదేవిధంగా పరస్పరం కూడా ఒకరిపై ఒకరు దాడి చేసిన సంబంధించి కూడా కేసులు నమోదు చేసినట్లుగా తెలియజేశారు. ఐపీసీ నంబర్ 34, అదేవిధంగా ఐపీసీ 147, 149 సంబంధించి కూడా మూకుమ్మడి దాడి, అదేవిధంగా ఒకే అందరికీ కూడా ఒకే మోటివ్తో దాడి చేయాలనే ఉద్దేశం ఉన్న నేపథ్యంలో ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అంటే ఇంకా సెక్షన్లు కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కేసులో మొత్తం 100 మంది ఇన్వాల్వ్ అవడంతో వారు ఇక్కడి నుంచి కిడ్నాప్ జరిగే సమయంలో కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. అందుకే సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తు చేసినా సరే ఆ సర్టైన్ లిమిట్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఒక పాయింట్ రేంజ్లో వారు కనిపించడం లేదని పోలీసులు గుర్తించారు. అయితే వీరందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారు, వీరందరికీ డబ్బులు ఇచ్చి కిరాయి గుడ్లను తీసుకొచ్చారా, లేకపోతే ఏదైనా కాలేజీ సంబంధించి కొంతమంది యువకులను తీసుకొచ్చారా అనే నేపథ్యంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే మరికొద్దిసేపట్లో ఇక్కడి నుంచి యువతి తండ్రి మన్నెగూడ నుంచి అక్కడ సేఫ్ హోమ్లో ఉన్న యువతి తండ్రి వెళ్ళనున్నాడు. ఆ తర్వాత పోలీసులు బందోబస్తుగా హైదరాబాద్
హైదరాబాద్ లోని బేగంపేట వద్ద ఐలెట్స్ ఎగ్జామ్ రాయడానికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. అయితే ఇప్పటి వరకు ప్రస్తుతం అయితే ఆ యువతి పరిస్థితి నిలకడగా ఉందని, నవీన్ రెడ్డి మాత్రం ప్రస్తుతం పరారులో ఉన్నాడని, నవీన్ రెడ్డితో పాటు మరో ఐదుగురు కూడా అక్కడ సేఫ్ గా నవీన్ రెడ్డిని సేఫ్ చేయడానికి మరొక ప్రాంతాన్ని తరలించే అవకాశం ఉందని, అందుకనే బార్డర్స్ లో కూడా చెకింగ్ చేస్తున్నట్లుగా రాచకొండ పోలీసులు తెలియజేశారు. అదేవిధంగా నల్గొండ సంబంధించి కూడా ఇక్కడ నల్గొండలో నవీన్ రెడ్డి సంబంధించి తల్లిదండ్రులు కూడా అక్కడ నివాసం ఉంటున్నారని, అక్కడ కూడా కొంతవరకు పోలీస్ ఫోర్స్ పెట్టామని ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, ఎందుకంటే నిన్న కూడా సుమారు 12 గంటల ప్రాంతం నుంచి ఇక్కడ హడావుడి వాతావరణం, అదేవిధంగా యువతి హౌస్ ఆపోజిట్ లో ఉన్న టీ టైం మిస్టర్ టీ సంబంధించి కూడా మనం స్టాల్ చూసుకుంటే మొత్తం తగలబెట్టేశారు, జేసీబీతో కూడా కూల్చివేశారు. అందుకే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది సిద్ధు.